ఊహల ఉయ్యాల ఆరో భాగం ఐదవ భాగంలో నీలిమ రాజారావు కృష్ణారావు బాల నుండి తప్పించుకుంటుంది రంగారావు మేనేజర్ బలరామ్ని పరిచయం చేసి తన గొయ్యి తానే తవ్వుకుంటాడు బలరామ్ సాయంతో ఆఫీస్లో ఉద్యోగం సంపాదించి ఇల్లు మారాలని భావిస్తుంది శ్రీకాంత్కి డబ్బు పంపొద్దని ఇక ముందు ఉత్తరాలు కూడా రాయవద్దని లెటర్ రాస్తుంది నీలిమ కథ కొనసాగుతుంది నీలిమ నుంచి ఉత్తరాలు లేవు ఉద్యోగం విషయం తెలియలేదు అంత అస్తవ్యస్తంగా ఉంది అనుకున్నాడు శ్రీకాంత్ ఎంత మర్చిపోదాం అనుకున్నా అతనికి నీలిమ ముగ్ధ మనోహర రూపమే కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంటే స్థిమితంగా ఉండలేకపోతున్నాడు జీతం తీసుకుని సెలవు పెట్టి ఒకసారి వెళ్ళి రావాలి అనుకున్నాడు మనసులో ఏమిటో ఈ అనుబంధాలు ఇలా సృష్టించి వదిలి వాటి మధ్య మనుషుల్ని నలిగిపోతుంటే చూసి ఆనందిస్తాడా భగవంతుడు తనకు అక్కయ్య గారి ఊళ్ళోనే ఎందుకు ఉద్యోగం రావాలి వచ్చాక నీలిమ ఎందుకు తారసపడాలి ఆమె తనని తననెందుకు కదిలించాలి తిని కూర్చుని లేనిపోని బాధలన్నీ తలకెత్తుకున్నట్లయింది తనకి ఇప్పుడు నీలిమని చూడకపోతే మనసు ఊరుకోదు ఏదో బాధ ఏదో దిగులు పెద్దగా చదువు సంధ్యలు లేకపోయినా ఏపాటి గడుసుదనం లేని పిల్ల తన హృదయంలో ఎంత అలజడి రేపుతోంది ఏమైనా ఒకసారి వెళ్ళి నీలిమని చూడాలి దగ్గరగా తీసుకోవాలి ఇలాంటి మధురమైన తలుపులతో ఒకసారి బాధతో ఒకసారి మంచి చెడు బేరీస్ వేసుకుంటూ ఒకసారి కలత నిద్రతోనే గడుపుతున్నాడు శ్రీకాంత్ పగలంతా ఆఫీస్ పని రాత్రి పది దాటాక నిశ్శబ్దమైన ఆ నీరవ నిసీధిలో కనుల ముందు శ్రీకాంత్ సుందరాకృతి కదిలిపోతుంటే తెరలు తెరలుగా వచ్చిపడే దుఃఖాన్ని స్వేచ్ఛగా వదిలేది నీలిమ ఏమిటి తన జీవన సాఫల్యం తన జీవితానికి ఏమైనా ఒక అర్థం ఉందా ఈ విధంగానే కడకంటా తన జీవితం సాగిపోతుందా అనుకుంటూ ప్రశ్నావళితో ఒకసారి అంతేగాక ఏముంది తనని ఉద్ధరిస్తాడనుకున్న ముగ్గురు భక్షకులయ్యారు చేయి అందించబోయిన శ్రీకాంత్ని తనే కాలదండుకుంది ఇంకా తనకి విషవాలయం నుంచి విముక్తి లభించే మార్గమేది అన్ని విధాలా అష్టదిగ్బంధనం అయిపోయింది ఆ ముగ్గురి మీద కక్షతో బలరాముని ఆశ్రయించడం వల్ల తను మరింత పతనమైందే గాని పైకి రాలేదు రాబోదు కూడా జీతం అందుకొని వచ్చిన తమ్ముడిని చూసి ఇంత అయింది వైజయంతి ముఖం అక్కగారిచ్చిన కాఫీ తాగుతూ అక్క నీలిమని విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు మెల్లగా అప్పటికే వైజయంతి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా ఉంది ఇల్లంతా తమ్ముడి మాట వింటనే దీర్ఘంగా నిట్టూర్చింది వైజయంతి ఏం తెలియడానికి అవకాశం లేదురా వెనక ఉన్న ఇల్లు ఖాళీ చేస్తున్నానని తను తన పెద్దబాబు ఆఫీస్లోనే పనిచేస్తున్నానని మాత్రం ఓ కార్డు రాసింది తను ఖాళీ చేయబోతు ఇదిగో చూడు అంటూ బీరువాలో దాచి ఉంచిన కార్డు తీసి తమ్ముడికి ఇచ్చింది అందుకుని చదివాడు శ్రీమతి వైజయంతి గారికి నమస్తే నేను పెదబాబు గారి ఆఫీస్లోనే టైపిస్ట్గా పనిచేస్తున్నాను ఇల్లు కూడా ఇక్కడ ఇక్కడి నుంచి మార్చి ఆఫీస్కు దగ్గరలో తీసుకున్నాను ఇట్లు నీలిమ ఆ ఉత్తరం చదివాక వాళ్ళు రంగారావు ఎందులో పనిచేస్తాడో తెలుసా అక్క అని అడిగాడు శ్రీకాంత్ ఆ మహేశ్వరి అండ్ కంపెనీలో మధ్యాహ్నం నేను వెళ్ళి కలుసుకుంటాను అన్నాడు శ్రీకాంత్ వద్దు ముందు నేను వెళ్ళి ఇల్లు తెలుసుకుంటాను ఆ తర్వాత ఇంటికే వెడదాం అంది వైజయంతి ఆ ఇల్లేదో నేనే తెలుసుకుంటానులే సాయంత్రం ఆఫీస్ వదిలే టైంకి అక్కడ నిలబడతాను అని జవాబిచ్చాడతను అక్కతో చెప్పినట్లుగానే ఆఫీస్ వదలటానికి ఐదు నిమిషాల ముందే అక్కడే నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీకాంత్ పది నిమిషాలకి నీలి మా మెల్లగా వచ్చింది ఆమెనలా పదడుగులు వేయినుచ్చి నీలిమా అని పిలిచాడు శ్రీకాంత్ నీలిమ ఉలిక్కి పడి అటు ఇటు చూసి శ్రీకాంత్ని గుర్తించింది అతన్ని చూడగానే ఆమె హృదయంలో కోటి పులకింతలు కన్నులలో కొన్ని వేల కాంతిపుంజాలు పెదవులపై సన్నని చిరునవ్వుల సన్నజాజి సౌరభం నీలిమా ఇంటికేనా అవును ఎప్పుడొచ్చారు నేను ఇవాళ ఉదయమే వచ్చాను వచ్చిన దగ్గర నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఆమెతో పాటు నడవసాగాడు శ్రీకాంత్ నీలిమా ఏమీ మాట్లాడలేదు తిన్నగా ఇంటికి తీసుకొచ్చింది అతన్ని ఆ ఇంటిని పరీక్షగా చూశాడు శ్రీకాంత్ ఆ గది రూపమే లేదు ఇప్పుడు మూడు గదుల బాట ముందు గదిలో నాలుగు కుర్చీలు టేబుల్ మధ్య గదిలో గాడ్రెస్ మంచం బీరువా దండ్లప్ పరుపులు దిళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ నిలువుటద్దం అంతా ఆడంబరం అట్టహాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే ఇంత వైభవం ఎలా వెలిగిస్తుందన్న ఆలోచన తట్టింది శ్రీకాంత్కి నీ జీతం ఎంత అన్నాడు ఆ మాట అతను ఎందుకు అడిగాడు గ్రహించిన నీలిమ మాట మార్చేస్తూ కాఫీ తెస్తానుండండి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది శ్రీకాంత్ తను కూడా ఆమె వెనకే వడదామా అనుకుని ఆ ప్రయత్నం విరమించుకుని అక్కడే కూచుండిపోయి పరిసరాలు గమనించసాగాడు పది నిమిషాల్లో కాఫీ కప్పుతో ప్రవేశించింది నీలిమ అతను నీలిమనే పరీక్షగా చూడసాగాడు వెనకటి కంటే కాస్త ఒళ్ళు చేసింది నీలిమ ఇప్పుడు మరింత అందంగానూ ఆకర్షణీయంగానూ కనిపిస్తోంది చీరలు కూడా మారిపోయాయి కనీసం సాయంకాలం పూట ముఖం కడగటానికి కూడా తీరుబడి ఉన్నట్లు లేక జిడ్డోడుతూ ఆ ముగ్గురమ్మల పాత చీరల్లో మునిగిపోయి ఉండే నీలిమ ఖరీదైన చీరలో స్నో పౌడర్ ఆదిగా గల అలంకరణలతో చూడముచ్చటగా ఉంది నీలిమ నీకింకా నా మీద కోపమేనా లాలనగా ఆమె మీద చెయ్యేస్తూ అడిగాడు ఆ స్పర్శ ఆమెలో పులకరింతలు లేపాయి ఇతని సాన్నిధ్యంలో మనసు ఉప్పొంగే మహానదిలా పరవళ్లు తొక్కుతుంటుంది అతను దగ్గరికి తీసుకుంటే చాలు ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తుంది అదే బలరాం పైకి లాక్కున్న ఏ విధమైన ఫీలింగు లేక ఏదో తప్పనిసరిగా శరీరాన్ని అర్పిస్తున్నట్టే ఉంటుంది కానీ తనంత తాను పొంగే పాలవంటి హృదయంతో తనంతాను అర్పించుకున్నట్లు ఎలా ఉంటుంది మనసు ఎక్కడో తనువు అక్కడే ధన్యమవ్వాలి అది ఒక చోట ఇది ఒక చోట అయితే మనిషి అలా నలిగిపోవాల్సిందే అనుకుంది బాధగా నాకెందుకు కోపం మనసుని అదుపులో పెట్టుకుంటూ అడిగింది నీలిమ నాకు ఈ ఊరు నుంచి బదిలీ అయి వెళ్ళిపోయానని మీరు కావాలనేమి చేయించుకోలేదుగా మరైతే అంత కోపం లేని దానివి అలా ఎందుకు రాశావు ఉత్తరం చదువుకోనని డబ్బు పంపవద్దని అని అడిగాడు మెల్లగా దగ్గరికి తీసుకుంటూ చదువుకోవాలని లేదు కనుక వద్దన్నాను బిఏ పాస్ అయ్యేది ఉద్యోగం కోసమేగా అది చదువుకోనక్కర్లేకుండానే సంపాదించుకున్నాను నేను బీఏ డిగ్రీ పుచ్చుకున్నాక వచ్చే జీతమే ఇప్పుడు వస్తుంది దానికోసం ఐదేళ్లు కష్టపడటం బోలెడు డబ్బు తగలేయడం దేనికి అంది నవ్వుతూ ఉద్యోగం రావచ్చు అలాగే జీతము రావచ్చు కానీ విద్య విద్యే అదెలా వస్తుంది మిస్ నీలిమా బిఏ అని అనిపించుకోగలవా కాస్త కష్టంగానే అడిగాడు శ్రీకాంత్ బీఏలు ఎంఏలు చదివి గోళ్లు గెల్లుకుంటూ ఇంట్లోనే కూర్చున్నప్పుడు ఉద్యోగం లేని తిండి పెట్టలేని ఆ ఎందుకు అని ఎదురు ప్రశ్న వేసిందామే ఇవ్వలేదు అతను వితన్నవాదం అనేది అతనికి సరిపడిన సంగతి అలాంటి రుచించిన సంభాషణలు వస్తే మార్చివేయడమే అతనికి ఇష్టం రేపు అక్కయ్యని మూడింటికి మీ ఇంటికి తీసుకొస్తాను దయచేసి ఆఫీస్కి సెలవు పెట్టి ఇక్కడికి రాగలవా ఏమిటి విశేషం అంది రాని నవ్వు తెచ్చుకుంటూ నిన్ను చూడాలని ఆమె తహతహలాడుతోంది ఆమె ఏమీ మాట్లాడలేదు రెండు క్షణాలాగి రమ్మనండి సరిగ్గా మూడింటికి అంది మెల్లగా మరైతే వస్తాను అంటూ లేచాడు శ్రీకాంత్ నీలిమ లేచి నమస్కరిస్తే వింతగా చూసి ఇంకా నేను నీ గురువుగానే భావిస్తున్నావేమిటి అని అడిగాడు చిలిపిగా నీలిమ కూడా నవ్వి మీరేమనుకున్నా సరే నేనేమి అభ్యంతర పెట్టను శ్రీకాంత్ దీక్షగా నీలిమనే చూశాడు కట్టుబొట్టులో కాదు మాటల్లో కూడా మంచి మార్పే వచ్చేసింది నీలిమకి భయం భయంగా బీతహరిణాక్షిలా ఉండే నీలిమ తనే నోరెత్తడానికి వీలైనంత ఘాటుగా సమాధానాలు చెబుతోంది మొత్తానికి నీలో ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తోంది అని మరోసారి నవ్వి కమలం వంటి ఆమె చేతిని నొక్కి వదిలి వెళ్ళిపోయాడు అతడు వెళ్లిపోయే వరకు చూసి తలుపులు వేసుకుని మంచం మీద వాలి వెక్కి వెక్కి ఎడవసాగింది శ్రీకాంత్ గారు నన్ను క్షమించండి ఈ పాపాత్మురాలిని ఈ దౌర్భాగ్యురాలిని మనసారా మన్నించండి అంటూ ఆ దిండును ముఖానికి అద్దుకొని భోరుమనేర్చింది గంట గడిచేసరికి తలుపు తట్టిన శబ్దమై కళ్ళు బాగా తుడుచుకొని తలుపు తీసింది ఎదురుగా రంగారావు లోపలికి వస్తూనే తలుపు గడియ బిగించి నీలు నీకు మరీ పొగరు బలిసింది నన్ను దగ్గరికి రానివ్వడం లేదు అన్నాడు కోపం అణుచుకుంటూ ఎందుకు రానివ్వాలి నువ్వు తిండి పెడుతున్నావా అద్దె ఇచ్చి బాగోగులు గమనిస్తున్నావా ఏం చేశావని నిన్ను దగ్గరికి రానివ్వాలి నిక్కచ్చిగా అడిగింది ఆ మాటకు కోపం వచ్చింది రంగారావుకు ఏరు దాటాక తెప్పతగలేయడం నీకే చెల్లింది తల్లి తండ్రి చేస్తే దిక్కులేని దానిమని అనాథమని నీ బ్రతుకు వీధి పాలవుతుందని ఇంటికి తీసుకొచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నాను ఈ రోజేదో కొంచెం ఉద్యోగస్తురాలి నయ్యానని మిడిసిపడుతున్నావు నన్ను పురుగును దులిపినట్టు దులుపుతున్నావు దీనికి ఫలితం ఎప్పటికైనా అనుభవించకపోవు ఆ మాటకు ఫక్కును నవ్వింది నీలిమ శాపనార్థాలు పెడుతున్నావా నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నావా కాపాడుతున్నానని ఆత్మసంతృప్తి పడుతున్నావా దిక్కులేని దాన్ని తీసుకువచ్చినందుకు నీకేమీ నష్టం రాలేదు నువ్వు పోషించలేని వాడివని ఉద్యోగం చూసుకున్నాను ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి నా అందానికి ఆశపడితే అతని కోరిక తీరుస్తున్నాను ఇందులో తప్పేమీ లేదుగా పెడసరంగా జవాబిచ్చిందామే తప్పుడు పనులు చేస్తూ తప్పేమి లేదని సమర్థించుకోగానే సరిపోతుందా మంటగా అడిగాడు రంగారావు నాకంటే తప్పుడు పనులు చేసిన చేస్తున్న వాళ్లే తాము చేసింది నూటికి నూరు పాళ్ళు ఉత్తమం అని మర్యాదగా ఘరానాగా తిరుగుతుంటే ఏదో ఒకే ఒక్క తప్పు నీ దృష్టిలో చేసిన దాన్ని సమర్థించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది తాపీగా అడిగింది నీలిమ ఆ మాటలకు తేరిపారు చూశాడు నీలిమ వంక ఇన్ని చిలక పలుకులు పలికేంత తెలివి నుంచి వచ్చింది ఈమెకి ఇదంతా ఈమె తెలివేనా లేక తెర వెనుక ఎవరైనా అనిపిస్తున్నారా వంచిన నడుమెత్తకుండా వంచిన తలెత్తకుండా నోట్లో నాలుక లేని దానిలా ఉండే నీలిమా ఇన్ని మాటలు ఎలా నేర్చింది తనే దీనికి జవాబులు చెప్పలేకపోతుంటే అనుకున్నాడు అక్కసుగా రంగారావు సరే ఈ మాటలు కట్టిపెట్టు ఒక్కసారి నా దగ్గరికి రా అంటూ మంచం మీదకి లాగబోయాడు ఆమె బిదిలించుకుని అవతలకు జరిగింది ఇప్పుడు అలాంటి పనులేమీ చేయకు నాకు ఒంట్లో అసలేం బాగాలేదు ఏం రోగం వచ్చింది తెగ తింటున్నావుగా మరే తప్పుడు పనులు చేస్తున్నప్పుడైనా తెగ తిని బలవద్దు ఇకసఖ్యంగా అంది నీలిమ ఇలా ఏది పడితే దానికి ఏ మాట పడితే ఆ మాటకి ఊహించిన సమాధానాలు ఇస్తుంటే మండిపోయింది రంగారావుకు నీకేదో పోయే కాలం వచ్చే ఇలా తయారవుతున్నావు అదేదో చూడకపోను నీకు ఇంత ధైర్యం ఎవరిచ్చారో బయటికి లాగి నీ అంతు తేల్చకపోతే నా పేరు రంగారావు కాదు ఉగ్రంగా అన్నాడు నాకు పోయే కాలం వస్తే నాతో పాటే నీకు వస్తుంది అది కూడా తెలుసుకో అంతకంటే అంది నీలిమ ఏమిటే కూసావు నాకు కూడా పోయే కాలం వస్తుందా ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలుస్తోందా రంగారావుతో విరోధం ఎలాంటిదో నీకు తెలియడం లేదు రంగారావు పగ అంటే తాచుపాము పగ బుసలు కొడుతూ అన్నాడు రంగారావు ఆడితే తాచుపాములతోనే ఆడాలి బురదపాముల లెక్కేమిటి నిర్లక్ష్యంగా జవాబిచ్చింది నీలిమ అయితే అంతటి మాట అవును నీలాంటి వారితో స్నేహం ఊరికే ఎలా పోతుంది అదే ఆపొగరే అణచేస్తాను చూస్తుండు అంటూ చరచరా బయటకు వెళ్ళిపోయాడు నీలిమ తిరస్కారంగా అతను వైపు చూసి తలుపు గడియబేసుకుని లోపలికి వెళ్ళింది మిస్టర్ రంగారావు నాలుగు గోడల మధ్య బంధిస్తే పిల్లి పిల్ల కూడా పులిగా మారి పీకపడుతుంది నన్ను నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు అణగొట్టి పడేశారు చివరికి నాలో జాలి కరుణ మంచితనం అనేవి ఇంకిపోయేటట్లు చేశారు నా బ్రతుకులో వసంతాలు కురిసే రోజు లేకుండా దీర్ఘ శిశిరంగా మార్చివేశారు అలాంటి మిమ్మల్ని నేనెందుకు మర్యాద చేసి మంట పెట్టాలి అనుకుంది క్రోధంగా పిడికిలి బిగించి రేపు వైజయంతి వస్తుంది ఆమెను చూసి ఎన్నాళ్ళు అయింది ఒక్కసారి ఆ దేవతను చూసి కొంతైనా తన పాపం ప్రక్షాళన చేసుకోవాలి అనుకుంటూ కంచంలో అన్నం పెట్టుకుని కొంచెం తిన్నాననిపించి తలుపులన్నీ వేసుకుని మంచం మీద వాలింది నీలిమ బలరాం రాలేదు సామాన్యంగా రోజు రాడు రెండు రోజులకోసారి వస్తుంటాడు ఆ విధంగా రోజు రాకుండా వచ్చి సతాయించకుండా తను ముందే కండిషన్ పెట్టింది పాపం ఎందుకనో ఇంతవరకు దానికి కట్టుబడే ఉంటున్నాడు అని బలరామ్ని ఓసారి తలుచుకుని అటు తిరిగి నిద్రాదేవి ఒడిలో కరిగిపోయింది నీలిమ మధ్యాహ్నం మూడు గంటలకు నాకు చాలా తలనొప్పిగా ఉంది ఇంటికి వెళ్ళి పడుకుంటాను అని బలరాంని సెలవు చీటి బలరామ్కు సెలవు చీటి రాసిపెట్టి పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది ఆమెతో పాటు ఇంటికి వెడదామా అని బలరాం అనుకున్నాడు తనెడదామా అని అనుకున్నాడు రంగారావు కానీ ఆమె వెనకే బయలుదేరితే బలరాం కనిపెడతాడని రంగారావు రంగారావు చూస్తాడని బలరాం మనసులో అనుకుని మిన్నకుండిపోయారు నీలిమ వచ్చేసరికి వైజయంతి శ్రీకాంత్లు ఇంటి గుమ్మం దగ్గరే ఉన్నారు వాళ్ళని చూస్తూనే మందహాసం చేసింది నీలిమ వైజయంతి నీలిమనే పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది ఈమె తమ ఇంటి పక్కన నిరాశ నిస్పృహలతో కుములుతుండే నీలిమేనా కాదు అందం ఆకర్షణ నాజూకు చీరలతో మురిసిపోతూ జీవితంలో ఏదో స్థిరత్వం సంపాదించుకున్న ఉద్యోగస్తురాలు ఆ కళ్లల్లో పిరికితనం దైన్యం అనేవే లేక భయం అన్నది మంచులా కరిగి ఆ స్థానంలో నిర్భయత్వం చూస్తోంది ఏదో జీవిత సత్యాలను ఆకలింపు చేసుకుంటున్న పరమ వేదాంతిలా ఉంది రండి అంటూ తలుపు తాళం తీసి కుర్చీలు జరిపి ఫ్యాన్ ఆన్ చేసింది నీలిమ ఆ గదుల్ని అందులోని సామాగ్రిని నీలిమను చూస్తూ ఉండిపోయింది వైజయంతి నీలిమ కాఫీ ఫ్లాస్క్లోంచి ఫ్లాస్క్లోంచి వంచి ఇద్దరికి చెరొకటిచ్చి తనొకటి అందుకొని కుర్చీలో కూర్చుంది వారి పక్కన అది గమనించింది వైజయంతి వెనక తను కూర్చుంటే ఆమె నిలబడే ఉండేది తను బయలుదేరేదాకా ఇప్పుడు చక్కగా తమతో కూర్చొని కాఫీ తాగి ఏమిటి విశేషాలు అని అడిగే తీరు చూస్తుంటే తను ఆశించిన దానికంటే మంచి మార్పే కలిగింది ఆమెలో అని నిర్ధారించుకుంది వైజయంతి కాఫీ తాగడం అయ్యాక అక్క నేనలా పని మీద వెళ్ళొస్తాను ఇంటికి వెళ్ళిపోతావా నన్ను ఇక్కడికే రమ్మంటావా అడిగాడు శ్రీకాంత్ లేచి నిలబడి నీ పని చూసుకొన్రా ఇక్కడికి అందాక ఉంటా అని జవాబిచ్చింది వైజయంతి శ్రీకాంత్ తల ఊపి వెళ్ళిపోయాడు ఇంకా చెప్పు నీలిమా నీ విశేషాలు చదువు మానావు ఉద్యోగం చేస్తున్నావు నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలని నేనెంతగా పరితపించేదాన్నో ఆ విధంగానే నీ శక్తి మీద నువ్వు బ్రతుకుతున్నావు నీది అనే ఆర్జన స్వతంత్ర జీవనం మనిషిలో ఇంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మనిషి స్థాయిని ఎలా పెంచుతాయో ఆ విధంగా ఆ విధంగానే కలిగించాయి నాకు అందుకే సంతోషంగా ఉంది ఇలా ఉద్యోగం చేస్తూ కూడా చదువుకోవచ్చు కదా చదువు పూర్తి చేస్తావా ఇంకా ఆపేసినట్టేనని ఈ ఉద్యోగంలోనే సెటిల్ అయి పెళ్లి చేసుకుంటావా ఆమె వేసిన ప్రశ్నల్ని శ్రద్ధగా వింది నీలిమ మీరేదన్నా కొత్త నవల ప్రారంభిస్తూ కథానాయకని రూపొందించడం కోసం ఇలా ప్రశ్నలు కల్పిస్తున్నారేమిటి అని అడిగింది నవ్వుతూ అదేమిటి నీలిమ అలా అంటున్నావు అని అడిగింది వైజయంతి కొంచెం కష్టంగా లేకపోతే ఏమిటండి నవలల్లోలా కథల్లోలా మాట్లాడుతున్నారు ఇంకా నాకు చదువు దేనికి ఉద్యోగం ఎలాగూ ఉండనే ఉంది పోతే పెళ్ళంటారా అని నవ్వింది మీ సీరియల్ కథలో కరుణ గనక పెళ్లి చేసుకుంది అన్ని విధాల భ్రష్టరాలైనప్పటికీ అనిల్ ఉన్నతుడు ఉత్తముడు కనుక పెళ్లి చేసుకుని ఉద్ధరించాడు కానీ నిత్య జీవితంలో కరుణ లాంటి అమ్మాయి మరి చేతిలో చేతిలోనన్నా నలిగిపోతుందే తప్ప పెళ్ళాడి సుఖపెట్టే మగవాడెవడు దొరకడని నా ఉద్దేశం నిర్భయంగా జవాబిచ్చింది నీలిమ ఉన్నతులు ఉత్తములు ఆయన మగవారు కూడా ఉన్నారు కనుకనే అనిల్ పాత్రను సృష్టించడం కరుణకు పెళ్లి చేయడం జరిగింది కొంచెం చిన్నబుచ్చుకుంటూ అంది వైజయంతి అలా ఎందుకనుకోవాలి నీకు అలాంటి ఔదార్యవంతుడు దొరకొచ్చు మెల్లగా అంది వైజయంతి ఆమె వైఖరికి కొంచెం బాధపడుతూ ఔదార్యవంతుడు దొరకొచ్చు కానీ ఇప్పుడు మాత్రం దొరకడని ఘంటాపదంగా చెప్పగలను నేను ఓల్డేజ్కి వచ్చే సమయానికి లభ్యపడవచ్చు అప్పుడు ఇంకా మొగుడి అవసరం ఉంటుందంటారా పరిహాసంగా అడిగింది నీలిమ ఆ పరిహాసాన్ని గమనించిన వైజయంతి మళ్ళీ ఏమీ అనలేదు నీలిమలోని భావాలు చివరకు తొండముదిరి ముదిరి ఊసరవెల్లిలా అతిలోకి వెళ్ళిపోయాయి అనుకుని నిట్టూర్చింది ఒకరిద్దరి చేతుల్లో నలుగుతుంటే తప్ప మాట గుర్తొచ్చి ఉలిక్కిపడింది వైజయంతి అంటే ఈ అట్టహాసం అంతా ఆమెకి అలాగే లభ్యపడిందా తను అనుకున్నదొకటి చివరికి అవుతున్నది ఒకటి అయ్యేటట్లుంది అని భయపడింది ఇంకక్కడా ఉండాలనిపించలేదు వస్తాను నీలిమ అంటూ లేచింది వైజయంతి వచ్చినప్పుడున్న ఉత్సాహం ఆనందం పూర్తిగా అడుగంటగా ఒక విధమైన నీరసం ఆవహించింది వైజయంతిలో ఆ స్థితిలో తన తమ్ముడు వస్తాడని తను ఉంటానని చెప్పిన మాట కూడా మర్చిపోయి వెళ్ళిపోయింది నీలమకి గుర్తున్న వైజయంతి జ్ఞాపకం చేయలేదు శ్రీకాంత్ రేపు వెళ్ళిపోతాడు ఒక్కసారి ఏకాంతంక కలుసుకుని అతని ఎదలో తలవాల్చి కాసేపు విశ్రాంతి పొందాలి తన మాటల వల్ల వైజయంతి బాధపడి వెళ్లడం తనకి తెలుస్తూనే ఉంది శ్రీకాంత్ వైజయంతిలిద్దరూ చివరికి తన బాగు కోరినందుకు గాయమే మిగులుస్తోంది తను కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుండగా తుడుచుకుని మెల్లగా శ్రీకాంత్ రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుందామే ఐదు గంటలవుతుండగా వచ్చాడు శ్రీకాంత్ అక్కయ్య వెళ్ళిపోయిందా అని అడిగాడు ఆశ్చర్యంగా వెళ్ళిపోయారు నేను వచ్చేదాకా ఉంటానంది కదా అవును ఉంటానన్నారు కానీ ఆ అభిప్రాయం మార్చుకున్నారు ఎందుకట ఏముంది కాసేపు మన ఇద్దరిని ఒంటరిగా వదిలివేద్దామని చిలిపిగా అంది ఆ మాటకి ఒళ్ళు జల్లమన్న శ్రీకాంత్ తలుపు తీసి ఉందని కూడా మర్చిపోయి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అతని కౌగిలిలో పూర్తిగా పరవశమైపోయింది ఆమె తన దైవం తన ఆరాధనా మూర్తి బాహువల్లరిలో కరిగిపోయే అదృష్టం ఇన్నాళ్ళకు లభించింది ఎంత నిగ్రహమూర్తి ఇతడు అంతకు మించి ఏమీ తన నుంచి ఆశించడు అతను అడిగితే తను కాదనదు కానీ అలా తొందరపడే వ్యక్తి కాదు శ్రీకాంత్ అనుకుంది అరమోడ్పు కన్నులతో ఆమె నీలు ఇప్పటికైనా నా మీద కోపం ఉపసంహరించుకొని వెంట వెంటనే ఉత్తరాలు రాస్తావా అని అడిగాడు ముంగురులు సవరిస్తూ నాకు కోపం లేదని ముందే చెప్పాను ఇంతకీ తమరు ప్రయాణం ఎప్పుడు అని అడిగింది అతని మెడ చుట్టూ చేతులు వేసి ఇంకా రెండు రోజులకి ఇక్కడ ఒక చిన్న పని ఉంది అది పూర్తయ్యాకే వెళ్లేది అంటూ సోగదేలిన ఆమె నీలి కన్నులపై తటాలన ముద్దు పెట్టుకున్నాడు సరిగ్గా అదే సమయంలో రంగారావు వచ్చాడు ఆఫీస్ నుంచి శ్రీకాంత్ కౌగిలిలో ఆమెను చూసి ఈ ఈబెదవా ఇప్పుడు దీని లవర్గాడు వీడు ఇంజనీర్ కాదు అందుకే ఇదంత పొగలతో కట్టుకు చస్తోంది దీనికింత ధైర్యం మొండితనం ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పుడు బాగా బోధపడింది ఈబెదవే దీన్ని టెన్త్ పాస్ చేయించి ఉంటాడు తనపై ఎదురు తిరగమని ఉంటాడు అనుకుంటూ పొగలు సెగలిపోయి నీలిమ అంటూ గద్దించాడు రంగారావును చూసి ఆమె శ్రీకాంత్లో తుళ్ళిపడి విడిపోయారు ఎవడ్రా నువ్వు మా నీలిమ ఇంట్లో దూరావు వికటంగా అడిగాడు రంగారావు శ్రీకాంత్ ఏదో అనేలోగా ఆమె పెదబాబు సరిగ్గా మాటాడు ఎవడురా అలాంటి మాటలు కట్టిపెట్టి మనిషిని గౌరవించడం నేర్చుకో అంది మండిపడుతూ ఆ మాట వినేసరికి తనకి శ్రీకాంత్ ముందు గొప్ప అవమానం జరిగినట్టు తన గౌరవానికి హాని కలిగినట్టు ఫీల్ అయ్యాడు రంగారావు అవును గౌరవ గౌరవాలన్నీ నీలాంటి చెడిందాగన్ని దగ్గరే నేర్చుకోవాలి ఆ మాట వింటూ ఉగ్రంగా లేచాడు శ్రీకాంత్ మీరు పెద్దవాళ్ళై ఉండి ఇలాంటి మాటలు అనడం ఏమీ బాగాలేదు ఆ చెప్పొచ్చావులే చూస్తాను ఈ భాగోతం ఎన్నాళ్ళో అనుకుంటూ విసవిస వెళ్ళిపోయాడు రంగారావు రంగారావు మాటలకేమీ అనుకోకండి అందే ఆమె మనస్సును నిగ్రహించుకుంటూ ఏడిశాడు వాడి మాటల్ని పట్టించుకునేది ఇదిగో ఈ ఉత్తరం చదువుకో అంటూ అంటించిన కవర్ ఇచ్చి రేపు వస్తాను అంటూ ఆమెను మరోసారి రెండు బుగ్గలు ముద్దులతో ముంచి వెళ్ళిపోయాడు శ్రీకాంత్ ఆ ఉత్తరం విప్పిందామే ఇందులో ఏమని రాసి ఉంటాడు తనని ఆ ముగ్గురిలా దూషించడు కదా ఛీ ఇతని కాలి గోటికి సరిపోదు సరిపోరు ఆ ముగ్గురు అనుకుంది ఈసడింపుగా డియర్ నీలిమ నీ ఉత్తరాల ధోరణి నాకు చాలా బాధ కలిగించింది నువ్వు ఏదో తెలిసి తెలియక కోపంతో అలా రాసి ఉంటావని సరిపెట్టుకుని కేవలం నిన్ను చూద్దామనుకునే వచ్చాను ఈ ఊరు నేను ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితమే కనిపించింది నీలో దానితో పాటు ప్రేమలో కూడా మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది వెనుకటంత అనురాగం నీలో లుప్తమైందా అదే నిజమైతే కారణమేమిటి నువ్వు బిఏ పాస్ అవ్వాలని నా కోరిక ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకోవాలని నువ్వందుకు ఇష్టపడతావని నేను అనుకుంటున్నాను నాకు పెద్ద ఉత్తరాలు రాయడం బొత్తిగా చేత కాదు అందులో ఆడపిల్లలకి రాయడం అస్సలు అలవాట్లేదు మరి రేపు వచ్చినప్పుడు దీనికి రిప్లై రాస్తావుగా శ్రీకాంత్ ఆ ఉత్తరం పదిసార్లు చదివిందామే తను ఊహించిన దానికి భిన్నంగా ఉన్న ఆ ఉత్తరానికి ఏమని సమాధానం రాయాలో తెలియలేదామెకి వెనుకటి అంత అనురాగం నీలో లుప్తమైందా శ్రీకాంత్ నిలవేసి అడిగినట్టు తోచింది అనురాగంలో కల్తీ లేదు లుప్తమూ లేదు కానీ ఆ అనురాగాన్ని వెలిబుచ్చడానికి నా పరిస్థితుల్లోనే లోపం ఉంది అనుకుంది భారంగా నిట్టూరుస్తూ అదే సమయంలో రంగారావు మీతో మాట్లాడాలి బయటికి రండిరా అంటూ తమ్ముళ్ళిద్దరినీ బయటికి తీసుకెళ్లాడు ఎవరూ లేని ఇంటి అరుగు మీద కూర్చొని మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఇంటి దగ్గర వీలుండదని ఇలా తీసుకొచ్చానంటుంటే విషయం చెప్పన్నయ్యా అని అడిగారు రాజారావు కృష్ణారావును అదేరా మన నీలిమ విషయం ఆ మాట వింటూ ఉలిక్కి పడ్డారిద్దరూ ఆమె విషయంలో ఏముంది మాట్లాడడానికి ఇన్నాళ్ళు రహస్యంగా దాచిన ఆమె విషయం తానే బట్టబయలు చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది అనుకున్నారు ఇద్దరు ఆమె మన ఇంటి పక్క వైజయంతి ఉంది చూడు ఆమె తమ్ముడితో తిరుగుతోంది వాడికి దానికి మరి ఎలా స్నేహం కుదిరిందో నాకు తెలియదు ఈరోజు అది వాడు వికవికలు వికలు పకపకలు పోతూ సరాగాలాడుతుంటుంటే నేను కళ్ళారా చూశాను ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నాను అనుకోని వార్తకి స్తంభించిపోయారిద్దరు ఏ డబ్బో దశకమో తమని కూడా సర్దమంటాడు అనుకున్నది తారుమారై ఎన్నడూ ఊహించని కల్లో కూడా భావించిన విషయం అన్న నోటి వెంట విని పూర్తిగా మతిపోగొట్టుకున్నారు నువ్వు నిజంగా చూసావా అన్నయ్యా తేరుకొని ముందు కృష్ణారావే ప్రశ్నించాడు ఇంకా నమ్మకం కుదరక ఓర్ని నా పిల్లల మీద ఒట్టురా అది వాడి కౌగిలిలో ఉండగా నేను స్పష్టంగా చూశాను చూసి అనుకున్నావా ఇద్దర్ని కలిపి తిట్టాను తిట్టానని నా మీద తాడెత్తున లేచారు లేస్తారులే ఎందుకు లేవరు ఏదో సామెత చెప్పినట్టు దొంగతనాలు రంకుతనాలు ఎన్నాళ్ళు దాగుతాయి అలాంటి పనులు చేసేవారంతా అలాగే దబాయిస్తారులే రాజారావు లోకానుభవం అంతా కాచివడబోసినట్టు చెప్పాడు ఇంతకీ ఏం చేద్దామంటావు అన్నయ్య కృష్ణారావు కుతూహలంగా అడిగాడు ఏం చేద్దామని మెల్లగా అడుగుతామేమ్రా ఇది పరు ప్రతిష్టలకి సంబంధించిన సమస్య ఇది ఇలాంటిదని తెలిస్తే మనకెంత అవమానకరమో ఆలోచించావా ఫలానా వాళ్ళ అమ్మాయి చెడిపోయిందని ఊరంతా వ్యాపించిపోతే మనం తలెత్తుకుని తిరగలమా దానికి అసలు పెళ్ళవుతుందా పెళ్లి సంగతి అవతల పడే పోని ఆ ఉద్యోగం అన్నా నిలవద్దు ఇలాంటి క్యారెక్టర్ లేని దాన్ని మేనేజర్ మాత్రం ఉద్యోగంలో ఉండనిస్తాడా పీకి పారేయడు అన్నాడు రంగారావు బాధనంతా గుమ్మరించేస్తూ నిజమే అన్నయ్య నువ్వు చెప్పినవన్నీ నిజమే ఆ విధవని బయటకి ఈడ్చి మా పిల్లని పాడు చేస్తావా అని ఈ చెంప ఆ చెంప పేల్చేద్దామా ఉత్సాహంగా అడిగాడు కృష్ణారావు పేల్చేయక ఊరుకుంటామా కానీ అది ఇక్కడ కాదు దానింటి దగ్గరే జరగాలి మనం అక్కడికి వెళ్ళి అల్లరి చేస్తే దాని బ్రతికే వీధి పాలవుతుంది నలుగురు మనతో పాటు చెయ్యి కలిపి దానికి నోట్లో గడ్డి పెడతారు వాడి బుర్ర రామకీర్తన పాడిస్తారు ఆ ఉద్యోగం కాస్త హరీం అంటుంది దాంతో నీలిమ పైత్యం కాస్త జారిపోయి దేవుడా అంటూ మళ్ళీ మన కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది తనలోని అక్కసునంతా తీయని మాటలతో బయటపెట్టాడు రంగారావు ఆ మాటలు వినేసరికి పరమానంద భరితులయ్యారు ఇద్దరు శబాష్ అన్నయ్య ఎలాగైనా తెలివంటే నీదే మరి రేపు సాయంత్రం ఈ పనే చేద్దాం ఒకసారి అలవాటు పడిన వాడు ఊరుకోడుగా రోజు అదే వేళకి నీలిమ ఆఫీస్ వదిలే వేళకి తయారవుతుంటాడు మనం రేపు ఈ విషయం పరిష్కరించేద్దాం అంటూ అన్నయ్యను అభినందిస్తూ హామీ ఇచ్చారు రాజారావు కృష్ణారావులు ఇది ఇప్పుడిప్పుడే ఇంట్లో పొక్కనీయకండి మనం చెప్పామనుకో మన ఆడాళ్లు సామాన్యులు కారుగా మనకంటే ముందే వైజయంతి ఇంటికి వెళ్ళి పోట్లాడి కూర్చుంటారు దాంతో వాడు తేలికూటిన దొంగల బయటికి రాకుండా ఇంట్లోనే మునగ తీసుకొని కూర్చుంటాడు అది తేడా మనల్ని ఇంటిలో అనుమానాలతో వేధించుకుతుంటారు ఈ బాధంతా దేనికి రేపు వాడి పని అక్కడ సఫా చేసేస్తే సరిపోతుంది అన్నగారి మాటకి ఏకగ్రీవంగా ఆమోదించి మహానంద మహా ఆనందంగా ఇంటికి బయలుదేరారు ముగ్గురు ముగ్గురి మనసుల్లోనూ మూడు రకాలుగా ఆలోచనలు సాగిపోతున్నాయి తనకి మొదటి నుంచి అనుమానంగానే ఉంది ఈ మధ్య ఆమెకి పుట్టుకొచ్చిన తెలివితేటాలన్నీ దాన్ని సొంతం కావని తెర వెనక ఎవరో చెప్పి చేయిస్తున్నారని అక్షరాల అదే జరిగింది లేకపోతే దానికి తలబిరుసు తలపగురునా అనుకున్నాడు కృష్ణారావు ఈ ఇంటిలో ఉండగా ఎన్నడన్నా తల ఎత్తి ఎరుగునా అలాంటిది నిర్మహమాటంగా తనని రావద్దని అన్నదంటే మరి ఇలాంటి బెదవ ఎవడో ఉండబట్టే లేకపోతే దానికంత ధైర్యం ఎక్కడిది రాజారావు ఆలోచనలు ఇలా సాగుతున్నాయి తెగించిన వాడికి తెడ్డే లింగం అని ఇన్ని మాటలు ఇది మాట్లాడిందంటే దానికి కారణం వాడి అండే వంచిన నడుమెత్తకుండా ఇంటెడు చాకిరి చేస్తూ ఎదుటపడడానికే భయపడుతూ పాత చీరల్లో వేలాడుతుంటే చూసిన నీలిమ ఎంత ఎదిగి ప్రైవేట్గా టెన్త్ క్లాస్ టైప్ పరీక్షలు పాస్ అయిందంటే తనకి ఆనాటి నుంచి అనుమానంగానే ఉంది అతను టైప్ నేర్పించాడని చిలక పలుకులు పలికింది కానీ రాజా ఎందుకు నేర్పిస్తాడు అది కూడా ఆవేదవే పాస్ చేయించి ఉంటాడు ఆ డబ్బు దానికి ఇచ్చి ఇన్నాళ్ల బట్టి దాన్ని ఏడుస్తూనే ఉండి ఉంటాడు వయసులో ఉన్నాడు టీవీగా సూటు బూటు వేస్తాడు పైగా ఇంజనీర్ అలాంటి వాడు దాన్ని ఆనందింపజేస్తుంటే తనలాంటి మళ్ళిన వాడెందుకు ఈ రకపు ఊహలతో మంటలు మండిపోతున్నాడు రంగారావు తన ఆనందాన్ని నీలిమ కాదన్న ఉక్రోషం శ్రీకాంత్ లాంటి వాడి అండ సంపాదించిందన్న ఈర్ష్య తన చేయి జారిపోతుంది అన్న దుగ్ధ అతన్ని ఆ రాత్రి నిద్రపోనీయలేదు చేసేయాలి ఏదో చేసేస్తే కానీ ఈ మంట చల్లారదు తను తమకిన్ని విధాల అడ్డు వచ్చిన ఆ శ్రీకాంత్ గాడిని నిలువునా షూట్ చేసి పారేయాలి చచ్చిన ఆ వెధవని తలుచుకొని ఆమె కుళ్ళి కుళ్ళి చావాలి అప్పుడు కానీ తన పగ ద్వేషం చల్లారవు బలంగా పిడికిలి పిడికిలి బిగించి మంచం మీద గుద్దాడు రంగారావు ఆ తెల్లవార్లు ఎవ్వరికీ నిద్ర పట్టలేదు శ్రీకాంత్కి ఏమైనా జవాబివ్వాలి అన్న ఆలోచనలతో నీలిమ ఆమె దీనికి ఏం జవాబిస్తుందో అనుకుంటున్న శ్రీకాంత్కి అతగాడిని ఏం చేసి ఆమె రోగం కుదుర్చాలా అని రంగారావు రాజారావు కృష్ణారావులకి కంటిపైన కునుకొచ్చింది కాదు తెల్లవారింది చీకటి ఆలోచనలు తిరిగి చీకటి వచ్చేదాకా బయటకి కనబడకుండా జాగ్రత్త పడ్డాయి వెలుగు కోసం ఎదురు చూసే మందభాగ్యులకు చిరునవ్వుతో సూర్యోదయమైంది కల్లా కపటం లేని వారంతా భాస్కరునికి వినమ్రంగా స్వాగతం పలిగితే కల్మషం పేర్కొన్న దుర్మార్గులంతా భానోదయానికి ఆగ్రహం చెందారు అప్పుడే తెల్లారిందా అని లాంటి బద్దకస్తులు విసుక్కున్నారు అయితే ఇవేమీ ఆ సూర్యునికి అక్కర్లేదు అతని టైం ప్రకారం అతను వచ్చి అతని పని అతను నిర్వర్తిస్తాడు మామూలుగా పనులన్నీ ముగించుకుని దారిన వాళ్ళు బయలుదేరుతూ ఆమె ఇంటి అడ్రస్ తీసుకుని సాయంత్రం ఆరు గంటలకలా వస్తామని రంగారావుతో చెప్పి వెళ్ళిపోయారు రాజారావు కృష్ణరావులు వాళ్ళ మనస్సులో మహా ఆత్రం ఎప్పుడు వెళ్ళి ఆ శ్రీకాంత్ని మట్టు పెడదామా అని స్వార్థం ముసురుకున్న ముగ్గురికి కావాల్సింది ఆమె సుఖ సంతోషాలు కావు అన్నీ అణిచి పిండి బొమ్మలా తమ కాళ్ళ దగ్గరే పడి ఉండాలన్న వక్రబుద్ధులతో నిండిన నరాధములు శ్రీకాంత్ నీలిమ ఆఫీస్ వదిలే టైంకి ఇంటి దగ్గర వచ్చి నిలబడ్డాడు అతన్ని చూడగానే కింద మందారాలైన కపోలాలను దాచుకుంటూ ఎంతసేపు వచ్చి అని అడిగిందామె ఇప్పుడే లే ఓ ఐదు నిమిషాలై ఉంటుంది అంటూ మందహాసం చేశాడు శ్రీకాంత్ ఆమె తలుపు తాళం తీసి లోపలికి ప్రవేశించి లైట్ వేసి రండి అంటూ ఆహ్వానించింది శ్రీకాంత్ మెల్లగా లోపలికిడుగు పెట్టాడు నీలిమ వెనకాల శ్రీకాంత్ లోపలికి వెళ్ళడం రంగారావు చూసి పళ్ళు పటపటా కొరికాడు రాస్కెల్ మూడింద్రా నీకు ఆయుర్దాయం అనుకున్నాడు కసిగా ఇంతలో చెరో పక్క నుంచి రాజారావు కృష్ణారావులు వచ్చేశారు రండిరా రండి మీకోసమే చూస్తున్నాను ఆ విధవా ఇంటిలో దూరాడు అంటూ హెచ్చరించేసరికి ఆవేశం వచ్చేసింది ఇద్దరికీ గజానికి అడుగు చొప్పున వేస్తూ నీలిమ ఇంటి దగ్గరికి వచ్చారు ముగ్గురు నీలిమ ముఖం కాళ్ళు కడుక్కొని లైట్గా పౌడర్ అద్దుకుని ఫ్లాస్క్లో కాఫీ వంచి రెండు కప్పుల్లో పోసి శ్రీకాంత్కి ఒకటి అందించి తనొకటి అందుకుంది ఈరోజు కాఫీ చాలా తీయగా ఉంది బహుశా ప్రేమంతా గుమ్మరించి ఉంటావు అన్నాడు చిలిపిగా నీలిమ ఆ మాటకి నవ్వి సమాధానం కూడా మీ ప్రశ్నలోనే ఉందిగా వేరే చెప్పడం దేనికి అంది అంతకంటే చిలిపిగా మాటలు బాగా నేర్చావులే అంటూ కాఫీ తాగుతున్నాడు శ్రీకాంత్ ఇంతలో కాలయముళ్ల ముగ్గురు లోపలికి ప్రవేశించారు ఒక్కసారి కలిసికట్టుగా ముగ్గురు రావడం చూసి ఆశ్చర్యపడింది నీలిమ ఏమన్నా అల్లరి అల్లరి చేయడానికేమో అంటూ భయపడింది కూడా ఏరా నీకింకా ఉద్యోగం సద్యోగం ఏమీ అక్కర్లేదన్నమాట వచ్చి దీనింట్లో కూర్చోవడమే పనా అంటూ కాలర్ అందుకున్నాడు రంగారావు విధిలించుకున్నాడు శ్రీకాంత్ నాకు పని లేదులే మరి మీరెందుకు వచ్చారు తీక్షణంగా అడిగాడు శ్రీకాంత్ మేమెందుకు వచ్చామా మమ్మల్ని ఎందుకు వచ్చామని అడగటానికి నువ్వేవడివి నేనామని పెళ్లాడబోయేవాడిని పెడియమని జవాబిచ్చాడు శ్రీకాంత్ ఓహో చాలా దాకా వచ్చావే దానికి నీకు పెళ్ళి తక్కువైందన్నమాట దాంతో పెళ్లికి ముందే మేం చేసే పెళ్లి చూడు అంటూ బలంగా గుద్దాడు రంగారావు వెంటనే ముగ్గురు కలబడ్డారు శ్రీకాంత్ తిరగబట్టం చూసి ఉడికిపోయిన రంగారావు కుర్చీ ఎత్తి బలంగా శ్రీకాంత్ను కొట్టాడు జరుగుతున్న దౌర్జన్యం చూసి కంపించిపోయిన నీలిమ ఊరుకోండి ఊరుకోండి అంటూ అరిచింది బయటకు వచ్చి నలుగురిని పిలవసాయింది ఆ అరుపులు వింటూ పక్క ఇళ్ల వాళ్లు రోడ్డును పోయే జనం రావడం చూసి రంగారావు రాజారావు కృష్ణారావులు వీధిలోని జనాన్ని నెట్టుకుంటూ పరిగెత్తారు శ్రీకాంత్ రక్తసిక్తమైన శరీరంతో స్మృతిరహితంగా పడి ఉంటే పిచ్చిదానిలా గుండెలు బాదుకొని రోధించసాగిందామే ఏడవకమ్మ ముందాయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళు అని గుంపులోంచి అంటే కర్తవ్యం స్ఫురించిన ఆమె దారిన పోయే రిక్షా ఆపించింది నలుగురు పట్టి అతన్ని రిక్షాలో చేర్చారు నీలిమ ఏడుస్తూనే రిక్షాలో కూర్చుని నర్సింగ్ హోమ్కి చేరింది డాక్టర్ రావు పేషెంట్ను చూస్తుంటే లోపలికి గొల్లుమంటూ ఏడుస్తూనే వచ్చిందామె ఆమెని ఆమె దుఃఖాన్ని చూసిన రాజశేఖర్ రాస్తున్న ప్రిస్క్రిప్షన్ ఆపి కంగారుగా బయటకు వచ్చి అతన్ని చూశాడు వెంటనే కాంపౌండర్కు సైగ చేయడం స్ట్రెచర్ మీద అతన్ని ఆపరేషన్ థియేటర్కి చేర్చడం జరిగిపోయాయి డాక్టర్ రాజశేఖర్ ముఖం గంభీరంగా మారిపోయింది ఇతన్నెవరో దారుణంగా కొట్టారు పెళ్లి కాని ఆమెని చూసేసరికి కథ కొంతవరకు ఊహించగలిగాడు ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్నాయి ఆమె హృదయంలో రగులుతున్న బడబాగ్ని ఆర్పివేయిగల శక్తి ఎవ్వరికీ ఆఖరికా భగవంతుడికి కూడా లేదు తన వంటి దురదృష్ట జీవిని ప్రేమించిన అతడు ఏ స్థితిలో పడ్డాడో చూసేసరికి తనపై తనకే ఏహ్యత దీనికి కారకులైన వారిని సమూలంగా నాశనం చేయాలన్న వీరావేశంతో ఊగిపోతోంది ఆ కన్నీటి పొరల మధ్య వైజయంతి ప్రత్యక్షమైంది ముందామెకి విషయం చెప్పి రావాలని అనుకుంటూ రిక్షాలో వైజయంతి ఇంటికి బయలుదేరిందామె వైజయంతి గారు అంటూ బోరున ఏడుస్తూ వచ్చిన ఆమెను చూసి నిర్ఘాంతపోయింది వైజయంతి శ్రీకాంత్ బాబుని దారుణంగా కొట్టిపోయారు ఆ ముగ్గురు ఆయన డాక్టర్ రాజశేఖరరావు రావు గారు ఆసుపత్రిలో ఉన్నారు అంది ఏడుస్తూనే ఆ మాట వింటని అదిరిపడింది వైజయంతి భర్తకి చిన్న స్లిప్ రాసి గబగబా ఇంటికి తాళం వేసి పిల్లల్ని తీసుకుని బయలుదేరింది అప్పుడే కుట్టువేయడం పూర్తయింది రక్తం చాలా పోయినందున రక్తం ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీకాంత్కి ఆ కట్లతో చలనరహితంగా పడి ఉన్న తమ్ముడిని చూసి వైజయంతి ఆపుకోలేక ఏడుస్తుంటే అన్ని డైరెక్షన్స్ ఇచ్చి యువతలకు వచ్చిన రాజశేఖర్ వైజయంతిని చూసి తెల్లబోయాడు ఏమండి మా బ్రదర్కేం అపాయం లేదు కదా అంది ఏడుస్తూనే మరేం పర్వాలేదు అయితే అతను మీ బ్రదర్ అన్నమాట అంటూ కుర్చీలో కూర్చున్నాడు రాజశేఖరరావు భార్య కళ్యాణి కూడా రచయిత్రి వైజయంతి కళ్యాణిలో ఒకసారి ఏదో ఫంక్షన్లో కలుసుకున్నారు అప్పటి నుంచి ఇద్దరికీ స్నేహమే ఆ సంగతి డాక్టర్ రాజశేఖర్కి కూడా తెలుసు ఇంతకీ ఈ దెబ్బలు ఎలా తగిలాయి ఆ ప్రశ్నకు జవాబు నీలిమే చెప్పింది ఇంకా ఆ దుర్మార్గుల పాపం పండింది డాక్టర్ గారు నేను పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాను అంది నీలిమా నిప్పులు కురుస్తున్న కళ్ళతో అవును ఆ పని చేయక తప్పదు నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను అంటూ రింగ్ చేశాడు డాక్టర్ రాజశేఖరరావు కథ కొనసాగుతుంది